బోధ్ మండలంలో భారీగా ఇసుక అక్రమ దందా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు తరలిపోతుంది. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు చూసి చూడనట్టుగా మామూలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్సులు చెల్లించకుండా ఓ లారీలో ఇసుకను దొంగదారిలో బోధ్కు తీసుకురాగా స్థానికులు దాన్ని అడ్డుకున్నారు. పోలీసులకు, మైనింగ్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇసుక లారీ వద్దకు చేరుకున్న అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేస్తుంది. లారీ డ్రైవర్ లేడన్న నెపంతో వదిలేయడం అందరినీ ఆశ్చర్యపరుచుంది. మైనింగ్ అధికారి స్వయంగా లారీకి సంబంధించిన యజమానితో మాట్లాడిన తర్వాత కూడా వదిలేయడం పలు విమర్శలకు తావిస్తుంది. అధికారులే వారి వద్ద మామూలు తీసుకుని ఇసుకాసురులకు సహకరిస్తున్నారనే ఆరోపణలకు ఇది ఆజ్యం పోస్తుంది. ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి అక్రమ దందాలను సాగనివ్వకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇధర సునో కలిసి తుమారా గాడీ రోడ్ పే నీ ఆతా అభి అచ్చి తరకే ఆకే పోలీస్ స్టేషన్ లే గయా తో ఠీక హై నహీ తో కలిసి